అన్న ఈ మధ్యన మీ తోటి కళాకారులను కూడా విమర్శిస్తూ పాట రాసిండ్రు ఎందుకన్నా నా తోటి కళాకారులను కూడా అనొద్దు మళ్ళీ నాకంటే చాలా పెద్దోళ్ళు మా ముందు వరుస అంటే వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం కదా తల్లి ఇప్పుడు గద్దారన్న అంటే పాట పాట అంటే గద్దారన్న గద్దారన్న అంటే పాట అలాంటి గద్దారన్న కూడా కొంత మరి ఎందుకు వాళ్ళు తప్పులు చేస్తారు అనేది అంటే అలా మీద రాసేటప్పుడు కూడా చాలా దుఃఖంతో బాధపడుకుంటూ రాసిన ఎందుకు బాధపడ్డా అంటే అరే పాట అంటేనే మీరు కదా మీ మీద మళ్ళీ ఒక పాట రాయవలసి వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకు ఇట్లా మీరు మారిపోతున్నారనే దాని చాలా ఆవేదనతో చాలా బాధతో రాసిన మా పాట ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు మతిగతి దప్పేనా స్వరము శృతి దప్పేనా రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు రణము బాటకు నిప్పు రాజేసిన పాట వేలాది అమరుల త్యాగాల సంపద తనివి తీరాది నీ తల్లి రమ్మును గుద్ది పండుటా కై పాట రోకు దప్పిపాయే ఎందుకు గద్దరన్న అంత అవసరం గోరటెంకన్నకి ఎమ్మెల్సీ పదవి కానీ కేసీఆర్ పాలన అధ్యక్షుడని గుర్తొచ్చిందా గద్దరన్నకు దేనికోసం వచ్చింది ఒక పాలకులకు ఒత్తాసు పలుకుడేంది పాట పాట ప్రజల వైపు ఉండాలి కదా పాట జనజీవనం వైపు ఉండాలి కదా పాట శ్రమజీవుల వైపు ఉండాలి కదా పాట దోపిడి పైన తూటా వెలిసాలి కదా పాట మీరెందుకు పాలకుల పంచన జరుగుతుంది పెట్టుబడులకు నిధులు బొట్టాయి కూర్చున్నారు ఇది వాస్తవమైన పద్ధతి కాదు కదా తర్వాత ఆయన ఎవరు ఆయన పేరు ఏపూరి సోమన్ ఎవరి పాలైందిరా అని అడిగింది నువ్వే నువ్వు ఎవరి పాలైనావు సోమన్ అలా ఈ తెలంగాణలో ఏ పార్టీ లేదని నువ్వు ఆంధ్రకు ఆంధ్ర వాళ్ళ పాలైనావు అలా దేనికోసం మీ స్వార్థ స్వలాభాల కోసం ప్రజలు నాగం చేస్తారు మీరు కద్దరు సొక్కలు ఖరీదైన కార్లు తిరిగే పరిస్థితి వచ్చిందాక ప్రజలు వచ్చి సప్పట్లు కొట్టాలి మీ బతుకు ఉందా జీవితానికి వెళ్ళిపోయేసరికి ప్రజల్ని మీరు గాలి కుదిలేసిపోతే మీరు చెప్పిన మాటలు విన్న ప్రజలు ఎటు పోవాలి ఎవని పాలాయనని బల మంచి గడిగినవు పాటమ్మ మల్లవై తొర కాడజేరినవు ఓటంటే తెల్లని కాగితం కాదని నోట్లు వంచే తొరల కొత్త సువలికినవు తల్లిని ఒడి నిండా త్యాగాల మూటేది అది రాజకీయ రంబై ఆట ఆడుతున్నది ఆయన మీద కూడా రాసి తర్వాత నువ్వు మన రసమయన రసమయన దుంకన్ ధూమ్ధాం లేదు ఎగిరిన ఎక్కని వేదిక లేదు తెలంగాణ ఉద్యమాలు ఆ ధూమ్ధాం అనే పదంలో ఈయన ఒక బ్రాండ్ చాలామంది బ్రాండ్స్ ఉర్రల్లా ఇలా ఈయన కూడా ఒక పిల్లరే అల్లా వరంగల్ సీనన్న అనే ఆయన లేకపోతే ఆయన ఓయమ్మ తెలంగాణ పల్లెపాట అనే పాటని లేకపోతే రసమ ఎవరో తెలంగాణలో ఎవరికి తెలియదు నేను ఎందుకు అని అంటున్నానంటే సీనన్నకి నాకేం సోపతి లేదు సీనన్న నాకు చుట్టం కాదు నా ఊరుడు కాదు నా కులపూడు కాదు వాస్తవం మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాం ఇప్పుడు ఓయమ్మ తెలంగాణ పల్లెపాట దరిదాపు అందరూ ఏమనుకుంటారు రసమై పాట అనుకుంటారు కానీ వాస్తవానికి అది రసమై పాట కాదు వరంగల్ సీనన్న రాసిండు అది కాకపోతే ఈయన ఓన్ చేసుకొని ఎక్కడ కూడా ఈ రసమై వందలాది వేలాది వేదికల మీద ఈ పాట పాడి కూడా ఇది పలానా సీనన్న రాసిండని ఆయన మనస్ఫూర్తిగా చెప్పిన దాఖలాలు అయితే నేనైతే చూడలే ఉంటే ఉన్నాయేమో మరి నేను ఎక్కడ చూడలేదు ఓయమ్మ తెలంగాణ పల్లెపాట నాడు లింగమని నమ్మితే లంగాయనాడు ధూముధాముల పోయిన దోసుకున్నవు దొరల సెంత చేరి నోరు మూసుకున్నవు పదునైన పాటమ్మ పలసగైపోయింది జీత బత్యాలకు పడికాపుగాస్తుంది ఇవి రాసిన తర్వాత కబులు కూడా ఈ స్థాయి ఎంత నువ్వెంత విమర్శిస్తావా అంటే నేనుండేమంటుందంటే విమర్శిస్తాను స్థాయి అవసరమా నిజం తెలిసి ఉండాలి అది ప్రజల వైపు అయి ఉండాలి అది ఎంత పెద్ద ఉన్నాయని నేను వదిలిపెట్టా ఎంత పెద్దలు కానీ నాయకుడు కానీ గాయకుడు కానీ ప్రజలకు హాని కలిగించేటువంటి ప్రభుత్వం ఏదున్నా ప్రజలను మధ్య పెట్టే పాట ఏదున్నా వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ముచ్చట లేదక్క అమ్మా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విధంగా విమర్శిస్తున్నారు కదా మీరు మరి తెలంగాణ వచ్చిన తొలినాళ్ళలో టీఆర్ఎస్ అనుకూలంగా ఒక పాట రాయాల్సి వచ్చింది అది మీరే చెప్పినారు కొన్ని వీడియోస్లలో అదే ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా పార్టీగా గుర్తించినటువంటి దాఖలాలు లేవు అదొక ఉద్యమ సంఘంగా భావించారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్లు జరుగుతున్నాయి కుక్క నిలబెట్టినా గెలిపించే పరిస్థితి ఉంది జై తెలంగాణ కుక్క వచ్చి కూడా జై తెలంగాణ అంటే గెలిస్తుంది ఎమ్మెల్యే అవుతుంది అంత డౌట్ లేదు దాంట్లో అదే సందర్భంలో ఈ తెలంగాణ ఇది ఒక ఉద్యమ వేదిక అనుకున్నాం కదా ఆ సందర్భంలో వీళ్ళందరూ ప్రచారంలో భాగంగా రామ్నాడు సన్న నువ్వు రాయాలి మనం ఉద్యమాలు ఎన్రోల్ చేసినాం మన రాష్ట్రాన్ని మనం వేలబోతున్నాం మనం రాయాలి కదా అంటే సర్లే అని చెప్పేసి టీఆర్ఎస్ ఒక పాట రాసినాము నేను కూడా అంటే దొర గొప్పోడు దొర రేపు జపాన్ వాళ్ళే ప్రగతి గురిపిస్తాడు లేకపోతే ఈయన డాంబర్ రోడ్డు మీద నూనె వేసుకొని ఎత్తుకొని మళ్ళీ తీసుకుపోయి వండుకొని తినేటట్టుగా చేస్తాడని రాయాలి నేను
ఉద్యమాలు చేసినాం కొట్లాడుకున్నాం తెలంగాణ సాధించుకున్నామని రాసిన మీరు ఒకవేళ కావాలంటే మీకు ఆ పాట కూడా పంపిస్తానండి జానపద కళాకారులకి తగినంత గుర్తింపు ఉందంటారా ఇప్పుడు ఉంది ఎందుకు లేదు అంటే ఈ అమెరికా తానా సభలకి ఇట్లా తీసుకెళ్లడం అదే గుర్తింపు లేకపోతే నేను క్వశ్చన్ చెప్పనా తల్లి ఆ చెప్పండి అన్న పాటకు గుర్తింపు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ప్రజలైనా ఎవరైనా తెలుసుకోవాల్సినటువంటి ముచ్చట ఏంది అంటే పాటకు గుర్తింపు అవసరం లేదు పాట అనేది నిజం అనేది పలికింపబడ్డప్పుడు నువ్వు వద్దన్నా అవునన్నా దానంతలో దానికి గుర్తింపు వస్తుంది పాట అంటేనే గుర్తింపు కొత్తగా గుర్తింపు ఏడికెళ్ళి రాదు ఇప్పుడు నేనున్న మీరు ఏడికెళ్ళిలో సమస్య నారాయణపూర్ రావాల్సినటువంటి అవసరం లేదు ఇలా రామ్ నర్సేకాడ అని నిజం మాట్లాడుతున్నావు కాబట్టి నేను చూస్తాను చాలామంది ఉన్నారు పాడేటోళ్ళు నాకాడికి ఎందుకు రావాలి నాకంటే మహామహా కవులు ఉన్నారు మహామహా గాయకులు ఉన్నారు వాళ్ళ దాంట్లో నేను ఎంత నేను ముందు కాదు వెనక కాదు నేను ఫస్ట్ కాదు నేను లాస్ట్ కాదు కదమ్మా అంటే నేనేమంటాను అంటే గుర్తింపు అనేది ఎక్కడ అంటే ఇక్కడ జానపదాల వేదికకు వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇలా తెలంగాణ సాంప్రదాయం అంతా కూడా ఈ జానపదం అని పేరు పెట్టుకొని ఉలకర భాషతోని దాన్ని వక్రీకరించుకుంటా ఈ ప్రజలకు దాన్ని చూపించుకుంటా ఇది బహుశా ఈ తెలంగాణ యాసకు కూడా కొంత వ్యతిరేకమైనటువంటి సంభాషణ అని నేను అంటే నేను భావిస్తున్నాను నా వ్యక్తిగతంగా కాబట్టి వాళ్ళకు గుర్తింపు ఉన్నదా లేదా అనేది బహుశా పాటలకు కూడా గుర్తింపు ఉండదా అని అనుకుంటా నేనైతే ప్రజలకు అవసరంగా జానపదం కూడా ప్రజలకు అవసరమైనటువంటి జానపదం ఉంది కమ్మా ఆ పూల తోటల్లో నిలుసున్నావంటరిగా నాకేవి మాటిస్తావమ్మా వదినమ్మా నాకేవి మాటిస్తావమ్మా ఎర్రటెడారిలో ఎడ తిరిగినే ముంది ఎండ తప్ప నీడలేదు నా ఎమరిది నీడనయ్యి మబ్బునిస్తా వదిన మరదలు ఎంత మంచి సంభాషణ చేస్తుంది ఎర్రటెండారిలో ఎటు తిరిగినా ఏం లేదు నేను నీడ మబ్బయ్యి నీడనిస్తా అని చెప్తుంది చాలా బాగుంది కదా అది ప్రజలందరూ వాడుకోవచ్చు అక్క వాడచ్చు మీరు వాడచ్చు మా భార్య వాడచ్చు మా అమ్మ వాడచ్చు ఎవరైనా వాడచ్చు అట్లా ఉండాలి ఆ పాట ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది ఎప్పుడో ఎవరు రాసిరు కూడా తెలియదు ఇలా రామర్సింహ్ ఛానల్ మిమ్మల్ని కూర్చొని పాడతలేడు అట్లా ఉండాలి ఆ పాట